పశ్చిమ గోదావరి జిల్లా సోమవరపాడు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఏలూరు ప్రభుత్వాసుపత్రి వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు ఏలూరు రూరల్ సోమవరపాడు గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న వారిపై ట్రాక్టర్ ఒక్కసారిగా దూసుకుపోవడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా ఒక మహిళ తీవ్రంగా గాయపడింది ఆమెను మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు అయితే ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే తమ వారిని కోల్పోయామంటూ మృతుల కుటుంబ సభ్యులు గ్రామస్తులు నిరసనలు తెలిపారు ప్రభుత్వాసుపత్రి నుండి మృతదేహాలను తీసుకెళ్లకుండా అడ్డుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనకారులను సర్ది చెప్పే ప్రయత్నం చేశారు తక్షణమే ప్రభుత్వం స్పందించాలంటూ రోడ్డుపై ధర్నా చేసి నిరసన తెలపడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు